press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో మన దగ్గర మీరు చూడొచ్చు మన దగ్గర రెండు రియల్మీ వాచ్ 2 ప్రోస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఈ రెండు డిఫరెంట్ వాచెస్ అయితే కాదు, రెండు ఒకటే వాచెస్. కాకపోతే మనకి ఏంటంటే రెండు మనకి వాళ్ళు రియల్మీ వాచ్ 2 ప్రోలో వాళ్ళు మనకు వదిలింది 2 వేరియంట్స్ అనమాట. ఒకటి వచ్చిన బ్లాక్ వేరియంట్, ఇంకోటి వచ్చిన మనకి ఏంటంటే గ్రే వేరియంట్ అనమాట. సో మనకి లైట్ స్పేస్ గ్రే ఒకటి ఉంటుంది, నెక్స్ట్ మనకి లైట్ బ్లాక్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. సో 2 వేరియంట్స్ వాళ్ళు వదిలేరు. నేను రెండు తెప్పించాను మీకు ఏంటంటే స్ట్రాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి మొత్తం క్లియర్గా చూపించడానికి. ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క కంటెంట్స్ ఏమి వచ్చారు చూసిన తర్వాత మనకి ఈ వాచ్లో వాళ్ళు మనకి ఇచ్చిన ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీటెయిల్డ్గా నేను మీకు ఇన్డెప్త్ రివ్యూని నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మనకి ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఈ వాచ్ మనకి 5000 రూపాయల ప్రైస్ బడ్జెట్లో ఇది మనకి వర్తియా కాదా అనేది నేను మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియో చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ అయితే వాచ్ చేయండి. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే నేను దీన్ని అమెజాన్లో 4999 రూపాయలకి అయితే దీన్ని నాకు అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో దాన్ని నేను 4999 రూపాయలు పెట్టి దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి దీన్ని అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ప్రైస్ డీటెయిల్స్ గురించి. సో మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక వితౌట్ ఎనీ డిలే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి క్లియర్గా. సో మన అన్బాక్స్ చేయబోయే వాచ్ అయితే ఇదే అనమాట, రియల్మీ వాచ్ 2 ప్రో. సో ప్రజెంట్ మీకైతే ఒకటైతే అన్బాక్స్ చేస్తాను డీటెయిల్డ్గా. నెక్స్ట్ మీకు ఏంటంటే ఆ వైట్ వాచ్ ఏదైతే ఉందో మనకు నేను మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత. సో బాక్స్ మీద మీరు చూడొచ్చు మనకి రియల్మీ వాచ్ 2 ప్రో అని చెప్పేసి ఉంది. ఇక మీరు చూసుకుంటే కలర్ వచ్చేసరికి మనం చేసేది ఇప్పుడు బ్లాక్ అనమాట. ఇక మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో పైనంతగా మనకి ఏంటంటే వ్రాపర్తో అయితే సీల్ చేసి ఇచ్చారు. లోపల మనకి ఎటువంటి సీల్స్ అయితే ఉన్నాయన్నమాట, జస్ట్ మనకి పైన ఏంటంటే ఒక వ్రాపర్తో మొత్తం సీల్ చేసి అయితే బాక్స్ అయితే ఉంది. ఇక మీరు చూడొచ్చు మనకు కొన్ని డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ చేశారు, అవే ఏంటంటే మనకి ఇక్కడ పైన చూసుకుంటే రియల్మీ వాచ్ 2 ప్రో అని చెప్పేసి ఉంది. మోడల్ నేమ్ అవన్నీ ఇచ్చారు. జనరిక్ నేమ్ వచ్చేసరికి స్మార్ట్ వాచ్. నెక్స్ట్ మనకి కలర్ వచ్చేసరికి మనకి ఇది స్పేస్ గ్రే అనమాట. సో స్పేస్ గ్రే అంటే మనకి ఏంటంటే బ్లాక్ కలర్ అనమాట. ఎంఆర్పి చూడొచ్చు మీకు 5999 రూపాయలు అని చెప్పేసి ఉంది, బట్ మనకి ఏంటంటే 4999 రూపాయలకి మనకి అమెజాన్ అనేది దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇది ఇంటర్నల్ పాలిమర్ లిథియం బ్యాటరీ అయితే వస్తుంది. మనకి ఇది 390 mAh సో పవర్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ చూసుకుంటే జూలై 2021. మనకి నెట్ క్వాలిటీ చూసుకుంటే మనకి స్మార్ట్ వాచ్ ఒకటి, ఛార్జింగ్ కేస్ ఒకటి, నెక్స్ట్ మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ నెట్ పక్క మీకు కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట, అవి మీకు ఇక్కడ రాస్తున్నారు. అవి ఏంటంటే మనకి ఇది 4.4 సెంటీమీటర్స్ లార్జ్ కలర్ డిస్ప్లేతో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇది హై ప్రెసిషన్ డ్యూయల్ శాటిలైట్ జీపీఎస్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనం దీన్ని జీపీఎస్తో ట్రాక్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి దీనిలో 90 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూద్దాం అవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా. నెక్స్ట్ దాంతోపాటుగా మనకి ఇది 14 డేస్ బ్యాటరీ లైఫ్తో వస్తుందని చెప్పేసి రాస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ మనకి బ్లడ్ ఆక్సిజన్ హార్ట్ రేట్ సెన్సార్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఇది 100 స్టైలిష్ వాచ్ ఫేసెస్తో వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనం రియల్మీ లింక్ యాప్ ద్వారా మనం ఇవన్నీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం దీన్ని డీటెయిల్గా మనం దీన్ని ఓపెన్ చేసి మనకి బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఇచ్చారనేది ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాం. సో ఓపెన్ చేయగా మనకి ఏంటంటే పైన మనకి వాచ్ అయితే ఉందన్నమాట. ఇక మీరు చూడొచ్చు. సో ఆ వాచ్ని పక్కన పెట్టేస్తే మనకి లోపల ఒక ప్రొప్రియటరీ ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఏంటంటే ఒక యూజర్ మాన్యువల్ గైడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి మనం దాన్ని ఓపెన్ చేసి మన లోపల యూజర్ మాన్యువల్ గైడ్స్ ఛార్జర్ని తీసి పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి రియల్మీ వాచ్ 2 ప్రో యొక్క డీటెయిల్ యూజర్ గైడ్ అయితే ఉందన్నమాట. అంటే మనకి దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా సెటప్ చేయాలి, సో ఎలా యూజ్ చేయాలి, సో నెక్స్ట్ మనం రియల్మీ లింక్ యాప్ ఎలా స్కాన్ చేయాలి, నెక్స్ట్ మనకి ఆ బటన్స్ వల్ల యూజెస్ ఏంటి, ఛార్జింగ్ ఎలా పెట్టాలనేది డీటెయిల్గా మనకి ఆ యూజర్ గైడ్లు అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. ఒకవేళ కొన్ని వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ చదవండి. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. ఇది మనకి ఒక యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో పవర్ బ్యాంక్స్కి మనం ఛార్జర్స్ అయితే పెట్టచ్చు. సో దీని యొక్క ఛార్జింగ్ చూసుకుంటే మనకి 5 వోల్ట్స్ 0.5 ఆంపియర్స్ ఛార్జర్ అనమాట. సో మీరు ఫాస్ట్ ఛార్జర్స్, నెక్స్ట్ మనకి డాష్ ఛార్జర్స్ అయితే ఛార్జింగ్ పెట్టకండి. సో నార్మల్ ఛార్జర్స్తో పెట్టయితే ఛార్జ్ చేయండి, అది నా బెటర్ సజెషన్ మీకు. నెక్స్ట్ దాంతోపాటు ఇంకా మీరు చూసుకుంటే మనకి వాచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వాచ్ అయితే మనకి మిగిలింది అనమాట. మనం దాన్ని ఓపెన్ చేసేసి దానిపైన కొన్ని ఈ వ్రాపర్స్ అయితే ఉన్నాయి. సో ఆ వ్రాపర్స్ అనేవన్నీ కూడా తీసేద్దాం డీటెయిల్డ్గా. సో తీసేసిన తర్వాత మీరు చూడొచ్చు స్క్రీన్ అనేది మనకి కొంచెం రియల్మీ వాచ్ 2తో పోల్చుకుంటే మనకి కొంచెం స్క్రీన్ పెద్దదైతే అనిపిస్తుంది అనమాట. అండ్ మనకి డిస్ప్లే కూడా మీకు ఏంటంటే కొంచెం పెద్దదైతే ఉంటుంది. పైన మనకి డేర్ టు లీప్ అనే బ్రాండింగ్ అయితే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ సైడ్లో మీరు చూసుకుంటే ఆ రియల్మీ యెల్లో కలర్ కాబట్టి మీకు యెల్లో కలర్ బటన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారనమాట.
సో ఈ బటన్ ద్వారా కొన్ని మనం ఫంక్షన్స్ అయితే చేయొచ్చు, అవన్నీ ఎందుకు మీకు నెక్స్ట్ అయితే చెప్తా అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క వైట్ వాచ్కి నెక్స్ట్ ఏదైతే మనకి స్పేస్ గ్రే అండ్ అదేవిధంగా మనకి మెటాలిక్ సిల్వర్ వాచ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, దీంట్లో మనకేమో సైడ్లో మీరు చూసుకుంటే మొత్తం సిల్వరిష్ ఫినిషింగ్ ఇచ్చారు, అండ్ బ్లాక్లో మీకు ఏంటంటే ఎడ్జెస్లో మీకు బ్లాక్ కలర్ ఫినిషింగ్ అయితే వచ్చింటుంది అనమాట. అదొకటే డిఫరెన్స్, ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనకి మొత్తం అయితే ఒకటే ఉంటుంది అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు మనకి ఇక్కడ ఏంటంటే 22L అని చెప్పేసి రాశారు కదా, ఈ వాచ్ టాప్స్ బయట దొరుకుతాయి, మనకు కావాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు, అండ్ అదేవిధంగా మనకి ఇటుపక్క రియల్మీ బ్రాండింగ్ అయితే రాశారనమాట. సో మన స్ట్రాప్స్ని తీసేయచ్చు, ఈజీగా కూడా తీయచ్చు అనమాట. మనకి పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు బ్యాక్ సైడ్, అవన్నీ మీరు క్లియర్గా గమనించాలి. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ రెండు ఒకటే వాచెస్, కాకపోతే మనకి ఏంటంటే కలర్స్ మారుతాయి, అదొకటే మీరు గుర్తించాలి. సో నేను ఆన్ చేయగానే స్టార్టింగ్ నాకు ఇలా రియల్మీ అని చెప్పేసి పడింది. జస్ట్ నేను అక్కడ అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజే కాబట్టి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన మొబైల్లో రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేసి మనల్ని స్కాన్ చేయమని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో మనం ఒకసారి మన మొబైల్ ఓపెన్ చేసి మనం స్కాన్ చేస్తే ఇలా మనకి కనెక్టింగ్ అని చెప్పేసి పడుతుంది. సో ఇక్కడ మనకి రిక్వెస్ట్ అయితే వస్తుంది అనమాట, మనం రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తే మనకి బిండింగ్ సక్సెస్ అని చెప్పేసి పడింది కదా, డివైస్ అనేది పేర్ అయిపోయింది. నేను అన్ని యాక్సెప్ట్ చేసి పేరు కొడుతున్నాను. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయగానే మనం ఈ యొక్క అన్నీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట, అంటే వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ అన్ని అన్నీ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం వీటన్నిటికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి ఇవన్నీ నోటిఫికేషన్స్గా రావాలి కాబట్టి మనం వీటన్నిటికి కూడా పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన మొబైల్లో రియల్మీ లింక్ యాప్కి అన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అవన్నీ కూడా మనం ఏంటంటే నోటిఫికేషన్స్ యాక్సెస్ అయితే నేను ఇచ్చేసాను. ఇప్పటి నుంచి మనకి ఏంటంటే ప్రతిదీ మనం రియల్మీ లింక్ ద్వారా మనం ఈ వాచ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. నెక్స్ట్ మనకి మెసేజెస్, కాల్ లాక్స్ అవన్నీ కూడా నేను పర్మిషన్స్ అయితే ఇచ్చేసాను. సో స్టార్టింగ్ మనకి సింకింగ్ అని చెప్పేసి పడుతుంది. సో ఆ డేటా అంతా సింక్ అయిన తర్వాత మనకి వాచ్ ఫేస్ అన్ని కూడా వస్తాయి. సో మనకి స్టార్టింగ్ ఒక డౌన్లోడ్ అప్డేట్ చూపించింది అనమాట మనకి ఫిమ్వేర్ అప్డేట్. సో నేను దాన్ని చేస్తున్నాను ఎందుకంటే మనకి ఫిమ్వేర్ అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో అప్పుడే మనకి ఏంటంటే అప్డేట్స్ అనేవన్నీ కూడా మనం అప్డేటెడ్గా అయితే ఉంటామన్నమాట. సో ఈ లోపల మనకి అప్డేట్ అయిపోతే మనం ఆప్షన్స్ అయితే చూద్దాం. సో ఇలా స్వైప్ చేస్తే మీకు ఏంటంటే ఇలా మనకి డేట్ టైమ్, నెక్స్ట్ మనకి పైన బ్యాటరీ చూసుకుంటే మనకి 99% అయితే చూపిస్తుంది బ్యాటరీ ఇండికేటర్. పైన స్వైప్ చేస్తే సేమ్ మనకి వేర్ ఓఎస్ లాగా మనకి ఏంటంటే నోటిఫికేషన్ ప్యానల్ అయితే వస్తుంది, అండ్ రైట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు ఏంటంటే విడ్జెట్స్ అనేవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే వస్తూ ఉంటాయన్నమాట, ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఏంటంటే ఒక హార్ట్ రేట్ సెన్సార్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. సో ఇక మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, ఇది మనకి 24 అవర్స్ మనకి ఇది ట్రాక్ చేస్తూనే ఉంటుంది మన హార్ట్ రేట్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ మనకి క్యాలరీస్ ఎంత బర్న్ అయినా అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాట్ మన యొక్క బ్రైట్నెస్ మనం ఇక్కడ ఏంటంటే పెంచుకోవచ్చు తగ్గించవచ్చు అనమాట, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకుంటే మనకి బాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి వాచ్ ఫేసెస్ డిస్ప్లే మనకి 30 FPSతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమా, జనరల్ బ్యాటరీ అవన్నీ కూడా. అబౌట్లోకి వెళ్తే మనకి వాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి అక్కడైతే క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే మన డిఫాల్ట్ వాచ్ ఫేస్, అది మనం కావాలనుకుంటే మనం దాన్ని చేంజ్ చేయొచ్చు అనమాట. ఇక మీకు క్లియర్గా అయితే చూడొచ్చు, ఇప్పుడు టైం అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. పైకి ఇట్లా స్వైప్ చేస్తే మీకు ఏంటంటే మీకు అప్లికేషన్స్ అవన్నీ కూడా వస్తాయి. రైట్ సైడ్ స్వైప్ చేస్తే విడ్జెట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు ఏంటంటే ఆ సెట్టింగ్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే వస్తూ ఉంటాయి. దీనిలో మనకి ఇచ్చిన వాళ్ళు కొన్ని అప్లికేషన్స్ అయితే ఇవ్వన్నమాట. సో నాకు ఫిమ్వేర్ అయితే అప్డేట్ అయిపోయింది. సో మన వాచ్లో కూడా క్లియర్గా చూడొచ్చు మనకు అప్డేట్ అవుతూ ఉందన్నమాట. సో అది మనకి 100% అయ్యే లోపల మనం ఇంకో మొబైల్లో రియల్మీ లింక్ యాప్ ఇంకో వాచ్ ఉంది కదా, సో దాని యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తున్నాను మీకు. దీనిలో మనకి ఏంటంటే చూడొచ్చు మీకు ఇది 3 డేస్ నుంచి అయితే యూస్ చేస్తున్నాం. సో దీని యొక్క హార్ట్ రేట్ అవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే రియల్మీ లింక్ యాప్లో అయితే మొత్తం డీటెయిల్గా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి స్లీప్లో కూడా మనకి చూడొచ్చు మీరు, నేను దీన్ని పెట్టుకొని స్లీప్ చేశాను. సో అక్కడ మనకి డీప్ స్లీప్ ఎంత, లైట్గా ఎంత స్లీప్ అయ్యాం, నెక్స్ట్ మనకి మెల్కుగా ఎంతసేపు ఉన్నా, అవన్నీ కూడా మనకి నీట్గా అయితే మనకి వాచ్ అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. సో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు ఈ డేటా అంతా మనకి ఏంటంటే ఒక 80% యాక్యురేట్గా అయితే ఉంటుంది. 100% యాక్యురేసీ అని చెప్పలేం కానీ ఒక 80% యాక్యురేట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఫేస్ గ్యాలరీలో మనకి ఆ ఫేస్ మనకి ఎట్ట చేంజ్ చేయాలనేది మీకు ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఒకసారి మనం ఈ డివైస్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక మనకి ఫేస్ గ్యాలరీ అని చెప్పేసి కదా, సో దాని మీద ఆల్ అని చెప్పేసి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేస్ అయితే మనకు వస్తూ ఉంటాయన్నమాట, అంటే మనకి ఒక 100 టైప్స్ ఆఫ్ వాచ్ ఫేస్ అయితే ఉంటాయి దీంట్లో. సో దీని మీరు చూడొచ్చు నేను ఇక్కడ ఏంటంటే ఒక బోల్డ్ మౌస్ అని చెప్పేసి దీన్ని నేను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఆల్రెడీ మనకు లైవ్ వాల్ పేపర్ అయితే పెట్టి ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి నేను జస్ట్ దాంట్లో నాకు సింకింగ్ అవుతుంది, ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిన తర్వాత సింక్ అయ్యి ఆటోమేటిక్గా దీంట్లోకైతే నాకు అది వచ్చేస్తుంది అనమాట. సో డౌన్లోడింగ్ కొంచెం టైం అయితే పడుతుంది, అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు ఇక్కడ మనకి మనం పెట్టిన వాచ్ ఫేస్ అయితే వచ్చేసింది అనమాట. సో దాంతోపాటు మనం ఒకసారి హార్ట్ రేట్ కూడా చెక్ చేద్దాం. సో ఇక మీరు చూడొచ్చు మనం చేతికి పెట్టుకున్నప్పుడు మనకి 63 BPM, నెక్స్ట్ మనకి 67, 90 అలా కూడా చూపిస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు నేను వాడతా పడితే 90, 94, 100 కూడా రీచ్ అవుతుంది ఒక్కోసారి, బట్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి SPO2 చూసుకుంటే ఇది కూడా మనకి ఏంటంటే యాక్యురేసీగా చూపిస్తుంది అన్న ఫీలింగ్, ఎందుకంటే మాక్సిమం SPO2 అంటే మనకి 90 నుంచి 100 లోపల చూపిస్తుంది డెఫినెట్లీ మన యొక్క వాటర్ మన యొక్క ఆక్సిజన్ లెవెల్ అనేది. సో మన బ్లడ్లో సో మాక్సిమం మనకి ఇక్కడైతే 98% చూపిస్తుంది. మనం ఒకసారి ఫైండ్ మై ఫోన్ చెక్ చేద్దాం.
సో మనకి ఫైండ్ మై ఫోన్ కూడా సరిగ్గా అయితే పనిచేస్తుందన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవో మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. నెక్స్ట్ మనకి వర్కౌట్స్లో చూసుకుంటే మనకి చాలా వర్కౌట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి దాదాపు ఒక 8 ఎన్నో ఉంటాయి. సో మనకు కావాలనుకుంటే మళ్ళీ మనం కొన్ని తీసి మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. ఒకసారి మ్యూజిక్ని టెస్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మ్యూజిక్ ఏంటంటే మనకి యాక్యురేట్గా పనిచేస్తుంది. సో మనం మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మనం నెక్స్ట్ సాంగ్, ప్రీవియస్ సాంగ్, నెక్స్ట్ మనకి వాల్యూమ్ని ఇంక్రీస్ చేయడము, డిక్రీస్ చేయడము, నెక్స్ట్ ప్లే పాస్ చేయడము, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఈ దీంట్లో మనం చేయొచ్చు అనమాట. సో చూడొచ్చు ఇక్కడ మనం వాల్యూమ్ని ఇంక్రీస్ చేస్తున్నాను, డిక్రీస్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా మనం దీంట్లో చేస్తున్నాను. కాకపోతే దీనిలో మెయిన్ గమనించింది ఏంటంటే గెస్చర్స్ అనమాట. సో గెస్చర్స్ అనేవి కొంచెం యాక్యురేట్గా ఉండట్లేదు, బికాస్ ఆఫ్ నా చేతులు తడో అర్థం కావట్లేదు, కానీ కొంచెం యాక్యురేట్గా అయితే ఉండట్లేదు, అదొకటే నేను గమనించాను. సో కెమెరా కూడా చూద్దాం, మనం కెమెరా నుంచి కూడా స్నాప్స్ అయితే తీయచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు నేను జస్ట్ కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ స్నాప్స్ అయితే కొడుతున్నాను. సో మనకి క్లియర్గా ఇది కూడా మనకి ఏంటంటే స్నాప్స్ అయితే పడుతున్నాయి. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, మీరు క్లియర్గా చూడొచ్చు. సేమ్ అదేవిధంగా మనం బ్యాక్ కెమెరా పెట్టుకొని మనం ఏంటంటే స్నాప్స్ అనేవి దీంట్లో నుంచి తీయచ్చు అనమాట. సో జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మనకి స్నాప్స్ అనేవి పడతాయి. సో కెమెరా కూడా మనకి దీంట్లో బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే మనకి వెదర్ గురించి చెప్పుకోవాలి. ఇక్కడ వెదర్ చూసుకోవచ్చు, మనకి వెదర్ డీటెయిల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనకి విండ్ స్పీడ్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, నెక్స్ట్ మనకి యూవీ ఇండెక్స్, నెక్స్ట్ మనకి ప్రతిరోజు ఎంతెంత క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు మనం సార్ ఈ యొక్క ఛార్జింగ్ కొంచెం మాడుకోవాలి. సో బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే రెండు మ్యాగ్నెటిక్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ రెండు మ్యాగ్నెటిక్ పాయింట్స్ అక్కడ రెండు పిన్స్ ఉంటాయి. సో ఆ రెండు మనకి కాంటాక్ట్ అవ్వాలి. సో జస్ట్ మీరు ఏం లేదు, మొత్తం మ్యాగ్నెటిక్ ఉంటుంది, జస్ట్ మీరు అతికించగానే అతుక్కోబోతుంది అనమాట. సో ఈ మ్యాగ్నెటిక్ కూడా మనకి ఏంటంటే చాలా గట్టిగా అయితే ఉందన్నమాట. సో మీకు లూజ్గా అయితే లేదు, పడిపోవడం అటువంటివి అయితే మీకు ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయరు. చాలా గట్టిగా ఉంది చూడొచ్చు మీరు. ఇక నేను ఊగలాడిస్తున్నా కూడా మీకు ఏంటంటే పడిపోవట్లేదు, చాలా స్టిఫ్గా గట్టి మ్యాగ్నెట్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవాలి. నెక్స్ట్ దాంతోపాటుగానే మీకు ఏంటంటే ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయట్లేదు. అండ్ నోటిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ వాట్సాప్ అవన్నీ కూడా మనకి డీటెయిల్గా అయితే చూపిస్తున్నాయి. సో నేను డిస్మిస్ కొట్టగానే మనకి ఇది కనెక్టివిటీలో ఉంటే ఖచ్చితంగా మనకి ఎవరైనా వాట్సాప్లో నోటిఫికేషన్స్ వచ్చినా, యూట్యూబ్ నుంచి వచ్చినా, ఇన్స్టాగ్రామ్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే దీనిలో క్లియర్గా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎవరైనా వాట్సాప్ మెసేజ్ పెట్టగానే వెంటనే మనకి వైబ్రేట్ అవుతుంది. సో వైబ్రేట్ అయ్యి మనకి నోటిఫికేషన్స్లా మనకు చూపిస్తున్నాయి. మనం కానీ ఓపెన్ చేయలేము, కానీ జస్ట్ మనం చూడగలుగుతాం అంతే. కాల్స్ వచ్చినా సేమ్ అంతే, సేమ్ మనకి కట్ చేయొచ్చు లేకపోతే మనం సైలెంట్లో పెట్టచ్చు. సో అంతకుమించి మనం కాల్ అయితే లిఫ్ట్ చేయలేము అనమాట. ఇది ఓవరాల్ మనకి డీటెయిల్ ఓవర్వ్యూ అయితే ఈ వాచ్ గురించి. సో ఫ్రెండ్స్, మీరు అన్బాక్సింగ్, సెటప్, నెక్స్ట్ మనకి ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీటెయిల్డ్గా మీరు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క డీటెయిల్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 4.4 సెంటీమీటర్స్ యొక్క హైట్ అయితే వస్తుంది. అంటే మనకి 1.75 ఇంచెస్ అనమాట స్క్రీన్ అనేది. సో మనకి ఇది లార్జ్ కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. అంటే మనకి ఇది యామోలెడ్ డిస్ప్లే కాకపోయినా కూడా మనకి ఏంటంటే సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి దీంట్లో 600 నిట్స్ మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏంటంటే మన సన్లైట్లో వెళ్ళినా కూడా మనకి చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి. మనకి 30 FPS అయితే వస్తుంది. సో అది కూడా ఒక మంచి విశేషం అని చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా మనకి ఇది సేమ్ మనకి యాపిల్ వాచ్, నెక్స్ట్ మనకి అప్పో వాచ్ వస్తుంటాయి కదా స్క్వేర్ బాక్స్లో, సేమ్ అదేవిధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు పెట్టుకుంటే మీకు ఆ ఫీల్స్ అయితే ఉంటుంది, మీకు యాపిల్ వాచ్ మెయింటైన్ చేసినట్టు ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ వాచ్ మొత్తం మనకి ఏంటంటే ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మేడ్ విత్ ప్లాస్టికే. సో మనకి ప్లాస్టిక్తో బిల్డ్ చేసినా కూడా ఎక్కడ కూడా రియల్మీ అనేది తగ్గలేదన్నమాట. మనకి ఇది పెట్టుకుంటే చీప్ క్వాలిటీ అయితే కనిపించదు. మనకి ప్లాస్టిక్ ఉన్నా కూడా మనకి ఏంటంటే మంచి ప్రీమియం క్వాలిటీతో మంచి లుక్ అయితే ఉంటుందన్నమాట. అది మాత్రం గ్యారంటీ ఇస్తాను. అండ్ అదేవిధంగా మనకి ఇది మొత్తం ప్లాస్టిక్తో బిల్డ్ చేశారు కాబట్టి మనకి దీని యొక్క వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పైన చూసుకుంటే మనం డే టు లీప్ అని చెప్పేసి రాసుంటారు. సో అలా బ్రాండింగ్ అది. నెక్స్ట్ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఏంటంటే హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు మీకు ఏంటంటే మ్యాగ్నెటిక్ పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ప్రొప్రైటరీ ఛార్జర్కి సంబంధించిన కొన్ని రెండు మ్యాగ్నెటిక్ ఛార్జర్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో మనం దాని ద్వారా ఛార్జ్ చేసుకుంటాం. ఇందాక మీకు చూసారు అది కూడా. నెక్స్ట్ మీకు ఓవరాల్గా చూసుకుంటే ఇది. నెక్స్ట్ మనకి సైడ్లో ఒక బటన్ అయితే ఉంటుందన్నమాట. ఆ బటన్ దేనికంటే మనకి పవర్ ఆఫ్కి, రీస్టార్ట్కి, నెక్స్ట్ మనకి బ్యాక్ వెళ్ళేదానికి అయితే మనకి ఆ బటన్ అయితే యూజ్ అవుతుందన్నమాట. ఇది ఓవరాల్గా మనకి డిజైన్, బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే. నేను బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే నాకు ఈ ప్రైస్ బడ్జెట్లో ఇది చాలా సూపర్గా అయితే ఉంది. నెక్స్ట్ మనకి 10కి నేనైతే 9.5 అయితే రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో చాలా బిల్ క్వాలిటీ అయితే ఇచ్చారు మనకి మీరు చూసుకున్నట్లయితే. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా క్వైట్ టు ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రైస్ బడ్జెట్లో వీళ్ళు మనకి చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇందా చూసినట్లు మనకి మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు, నెక్స్ట్ మనకి కెమెరాస్ని ఆపరేట్ చేయొచ్చు, ఫైన్ మై ఫోన్ ద్వారా మన ఫోన్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇలా చాలా ఫంక్షన్స్ అయితే ఇచ్చారు మనకి. అదేవిధంగా మనకి ఎస్పీ ఓటు కావచ్చు, నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ సెన్సార్స్, ఇవన్నీ కూడా మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా
టూ ఇంప్రెసివ్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇవన్నీ మనకి ఏంటంటే రియల్మీ లింక్ యాప్ ద్వారా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రతిసారి లింక్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డేటా అంతా కూడా దానికి సింక్ అవుతూ ఉంటుంది. సో మనం ఏదైనా వర్కౌట్స్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం కూడా దానిలోకి అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది 100% యాక్యురేట్ అని చెప్పలేను కానీ మీకు 80% ప్లస్ యాక్యురసీ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డేటా ప్రకారం మనకి ఏదైనా 100% యాక్యురసీ ఉంటుందని నేను చెప్పలేను, బట్ మనకేంటంటే 80% ప్లస్ అయితే మనకి యాక్యురసీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మన ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఏంటంటే అది రావడం అనేది ఒక పెద్ద గొప్ప విశేషం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ 100 వాచ్ ఫేసెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు అనిపించింది కొన్ని లైవ్ వాల్ పేపర్స్ ఉన్నాయి, లైక్ మన ఫొటోస్ కూడా పెట్టుకునే ఉన్నాయి. సో మ్యాక్సిమం అందరూ ఏం చేస్తారంటే స్మార్ట్ వాచెస్లో లైవ్ ఫొటోస్ పెట్టుకుంటారు. సో అవి కూడా మంచి ఆప్షన్ బాగుంది. నెక్స్ట్ మనకి 90 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి ఏంటంటే వీళ్ళు స్మార్ట్ ఫేసెస్లో కానీ అవి కూడా మనకి ఏంటంటే 7 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ యొక్క స్పోర్ట్ మోడ్స్లో మనం 7 అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినవి 7 or 8 పెట్టుకోవచ్చు. సో అవి కాదనుకుంటే రిమైనింగ్ 90లో మనకు కావాల్సినవి ఏమైనా 8 తీసుకొని మళ్ళీ మనం దాంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఆ 8 అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి హార్ట్ బీట్ కానీ నెక్స్ట్ మనకి ఫిట్నెస్ డేటా ఎవ్రీథింగ్ కూడా చాలా క్వైట్ ఇంప్రెసివ్ అయితే ఉందన్నమాట. సో పర్ఫార్మెన్స్ ఓవరాల్గా నాకైతే గుడ్ అనిపించింది. కాకపోతే నాకు అనిపించింది ఒకటే ఏంటంటే నాకు ఇక్కడ టచ్ స్క్రీన్ ఏదైతే ఉందో నాకు టచ్ చేసినప్పుడు కొంచెం అంటే ఇప్పుడు మన చేతులు కొంచెం తడిగా ఉన్నాయంటే ఆ టచ్ చేసినప్పుడు నాకు అంత యాక్యురసీ అయితే అనిపించట్లేదు. సో ఒక 2-3 times అయితే టచ్ చేయాల్సి వస్తుంది. అదొకటే నేను గమనించాను పర్ఫార్మెన్స్ పరంగా అయితే. నెక్స్ట్ మనకి దీని యొక్క బ్యాటరీ పరంగా వాడుకుంటే మనకి ఇది 390 mAh పవర్ బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. సో అంటే మనకి వీళ్ళు 14 days బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో నేను 7 days నుంచి అయితే దీన్ని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా బ్యాటరీ చూసుకుంటే ఒకసారి ఇక్కడ నాకు ఇంకా 36% బ్యాటరీ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఈ 7 days నుంచి ప్రతి ఆప్షన్ అయితే యూస్ చేస్తున్నాను. సో మనకి హార్ట్ బీట్ కానీ అప్పుడు చెక్ చేసుకోవడం, అన్ని పనిచేస్తున్నా లేదా చెక్ చేసుకోవడం, అవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. అయినా కూడా మనకి మంచి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో దీన్ని మనం ఒక 10 days బ్యాటరీ లైఫ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇది IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో మనం వాటర్లో వెళ్ళినా కూడా వాటర్లో పడినా కూడా మనకి ఏంటంటే ఎటువంటి డ్యామేజ్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. సో అదొక మంచి విశేషం అని చెప్పుకోవాలి. నెక్స్ట్ మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అంటే మనకి ఏంటంటే మన మొబైల్ ఏదైనా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా మనం ఏమైనా సబ్స్క్రైబ్ చేసే అలా కానీ ఏదైనా ఉంటే నోటిఫికేషన్స్ అనేవి మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ పైన డిస్ప్లే అవుతాయి అనమాట. ఏమైనా వాట్సాప్ మెసేజ్ పెట్టినా కూడా మనకి పైన డిస్ప్లే అవుతాయి. ఇందాక మీరు అది కూడా చూశారు. అండ్ నెక్స్ట్ మనకి కాల్స్ వస్తున్నప్పుడు మీకు ఇందా చెప్పినట్టు కాల్స్ మనం వస్తున్న మన నోటిఫికేషన్ వస్తుంది, వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఆ వైబ్రేషన్ కూడా చాలా బాగుంది. సో ఆ వైబ్రేట్ అవుతుంది, మనం ఏంటంటే కాల్ని ఎత్తలేం కానీ బట్ వీ కెన్ సీ సైలెంట్లో పెట్టచ్చు. సో అదొక ఆప్షన్ మనం దీనిలో చేయొచ్చు అనమాట. దీనిలో మనకి మైక్ ఉండదు, కెమెరా ఉండదు. నెక్స్ట్ మనం ఎటువంటివి మనం ఓపెన్ చేయలేం కానీ బస్ మనకి ఏంటంటే ఒక నోటిఫికేషన్కి అయితే మనకి పనికి వస్తుంది అనమాట. అది ఓవరాల్గా మనకి వాచ్ గురించి. అండ్ అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రియల్మీ బడ్స్ Q2 ఉంది, అలాగే మీకు ఏదైనా రియల్మీ నెక్ బ్యాండ్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఏంటంటే ఈ స్మార్ట్ IoT మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో నుంచే మీరు ఏంటంటే దాన్ని ఓపెన్ చేసి మీరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో అది ఒక ఆప్షన్ వీళ్ళు మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. అది ఓవరాల్గా మనకి దీంట్లో నాకు అనిపించిన డీటెయిల్ రివ్యూ గురించి అయితే. అండ్ అదేవిధంగా ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనకేంటంటే లైక్ మనం ఎప్పుడైనా వాటర్ మన బాడీలో కంటెంట్ తగ్గితే సో వాటర్ తాగమని అదే చెప్తుంది. నెక్స్ట్ మనకి బ్రీతింగ్ ఎప్పుడైనా మనం ఎగ్జైల్ చేయాలన్నా ఇన్హేల్ చేయాలన్నా అవి కూడా అదే చెప్తుంది అనమాట. సో ఇటువంటి ఆప్షన్స్ కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి 5000 rupees ప్రైస్ బడ్జెట్లో ఇది కొనొచ్చా లేదా అనే విషయానికి వస్తే డెఫినెట్లీ 100% మనకి దీనైతే పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి 5000 rupees ప్రైస్ బడ్జెట్లోనే ఏ స్మార్ట్ వాచ్ అని తీసుకోండి మీరు, కానీ మనకి దీన్ని బీట్ చేసే పోటీ ఉన్న స్మార్ట్ వాచ్ అయితే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఏదీ లేదు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ 5000 rupees ఒక మంచి స్మార్ట్ వాచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మీరు ఏమైనా కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చూడాలనుకుంటే వెళ్ళి ఒకసారి ఆ లింక్స్ని అయితే క్లిక్ చేసి ట్రై చేయండి. సో ఇదిగా ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా మనకి రియల్మీ వాచ్ 2 Pro గురించి డీటెయిల్డ్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ గురించి మీకు అందించాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గైస్. అండ్ అదేవిధంగా ఈ వాచ్లో మీకు నచ్చిన ఒక ఫీచర్ గురించి అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.